गणेश, गणेश, बाबू गणेश, నాకు వినిపిస్తోంది బాబూ, అది మా అమ్మ గుంతే, మా అమ్మ నన్ను పిలుస్తోంది, అమ్మ నన్ను పిలుస్తోంది, రగిలే చితమంటలు, పాత జ్ఞాపకాలు అన్నీ కలిసి నా మెదడుని తొలిచేస్తున్నాయి. మాచరే నుంచి బయటికి తెచ్చిన ఎలుగుబంటి ఆనంద్ అంటే మా నాన్న శవ తెల్లని వస్త్రాలతో చుట్టబడి అందరి దర్శనార్థం ఈ గదిలోనే ఉంచారా? చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాలేదు. గాలి కుటుంబం వాళ్ళు మా నాన్నకు వేసిన బేటుని వేడుకగా చూడడానికి వచ్చారు. ఎంతో దారుణంగా చనిపోయిన మా నాన్నని చివరి చూపు చూడడానికి కూడా నోచుకోక మా అమ్మ గుండెకి చనిపోయింది. ఆ ఘోరానికి సాక్ష్యం నేనే, నేనొక్కడిని మాత్రమే. వాళ్ళే, ఆ గాలి కుటుంబం వాళ్లే. నేను అనుభవిస్తున్న మనోవ్యధని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. వాళ్ళ అంతం నువ్వు కూడా చూడాలి. ఆ గాలి వంశంలో ఒక్క వారసుడు కూడా లేకుండా సర్వనాశనం చేస్తాను, ఇదే నా శపథం. నువ్వే చూస్తావుగా, చూడడానికి సిద్ధంగా ఉండు ముసలోడా. అమ్మా నాన్న శవాలకి చితిముట్టించి ప్రాణభయంతో ఊరుదిలి పారిపోయినప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఆ పాత పగ నా మనసు నుంచి తిరిగిపోలేదు. మాతృదేశానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్నా తాండవమాడి వాళ్ల తలలు తెగ నరకడానికి ఈ ఊరొచ్చాను. నరికే వెళ్తాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మాత్రం ఈ ప్రెసిడెంటే. నా ఇద్దరు పిల్లలకి తండ్రి కూడాను, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఊరుకున్నాను. నిన్న నేను నా మొగుడు ప్రెసిడెంట్ కలిసి స్కూల్లో చేర్పించిన నా కొడుకుకి తండ్రి ఎవరు? అది ప్రెసిడెంట్.